తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేశామని, ఆలయం 12వ శతాబ్ది నాటిదని, ఉత్సవాల కోసం ప్రతి ఏటా ఏజెన్సీ ప్రాంతంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారని స్థానిక ఆర్డీఓ సీను నాయక్ తెలిపారు. ఈ ఆలయంలో ఉన్న నాగప్రతిమ, శివలింగం, నంది విగ్రహాలను దేవతలే ఏర్పాటు చేశారని ప్రతీతి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలతో పాటు సర్పదోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల దృష్ట్యా రంపచోడవరం నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆర్డీఓ రంపచోడవరం మాట్లాడుతున్నాను. ముఖ్యంగా రంపచోడవరం మండలంలో రంప అనే గ్రామంలో 12వ శతాబ్దం కాలం నాటి ఇది పురాతనమైన పవిత్రమైన దేవాలయం. మనకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయం. ఈ దేవాలయానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, దాదాపుగా మనకు చోళుల కాలం నాటి విగ్రహాలు న్యాచురల్గా ఇక్కడ లభించడం, తర్వాత అది గర్భగుడి నుంచి కొంతమంది దాన్ని తెప్ప చేయడం, అది వేరే గ్రామంలో వేరే ప్రదేశంలో దొరకడం, వాటిని తీసుకొని వచ్చి మనం పోలీసు కస్టడీలో పెట్టడం, ప్రతి మహాశివరాత్రి ఈ వేడుకలకు ఈ పవిత్రోత్సవం జరిగే ఈ రోజులలో తీసుకొని వచ్చిన వాటిని దర్శించుకోవడం, మళ్ళీ యథావిధిగా అవి పోలీస్ సెక్యూరిటీలో పెట్టడం, ఆ విధంగా ఈ ప్రత్యేకత ఉండే ఈ పుణ్యక్షేత్రం ఇది. సో ఈసారి దాదాపుగా 30,000 మంది భక్తుల వరకు వస్తారని చెప్పి అంచనా వేసుకున్నాము. ముఖ్యంగా మనకు డివిజనల్ లెవెల్లో మొత్తం అందరూ అధికారులకు కూడా ఈ యొక్క ఏర్పాట్ల గురించి నిమగ్నమై ఉన్నారు. ఆల్మోస్ట్ శానిటేషన్, డ్రింకింగ్ వాటరు, యొక్క బస్సులు, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వారు అందరూ అన్ని రకాలైనటువంటి, ముఖ్యంగా మనకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా మనకు హాస్పిటల్ నుంచి పెట్టించడం కూడా జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం రేపు ఉదయం తెల్లవారుజామున 2-3 గంటల నుంచి భక్తుల యొక్క తాకిడి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు తీసుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా ఎటువంటి అసౌకర్యానికి కలగకుండా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా అధికారులతో పాటు ఈ గ్రామంలో ఉండే కమిటీ సభ్యులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, వాళ్ళు కూడా వాలంటీర్గా మజ్జిగ ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడము, అలాగే అన్నదానము, అన్నప్రసాదం అటువంటివి చేయడం కూడా బాగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే కాకుండా మనకు ఈ డివిజన్లో రాజబొమ్మంగి మండలం జడ్డంగిలో కూడా ఒక భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. వైరామవరం మండలంలో కూడా 2 చోట్ల ఇవే ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతుంది. మనకు దేవీపట్నం మండలంలో కూడా గుబ్బలంపాడు అనే గ్రామంలో కూడా జరుగుతుంది. మొత్తం అన్ని మండలాలకు కూడా డివిజనల్ స్థాయి అధికారుల నుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఆ మండల స్థాయిలో అధికారులు కూడా చూసుకోవడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంకాలంలోపు చేసి యథావిధిగా మనకు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ఎక్కడ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వచ్చిన భక్తుల్ని జాగ్రత్తగా చూసుకొని పంపించడం అనేది జరుగుతుందండి.